राष्ट्र में गत याबल जगन संक्षेम कार्यक्रम विवरी नाग वेल रूल किमीटर् पादयात्रे जिलानी बाषा गारी बद्रेल निजर्ग वैएससीपी नायक अभिमुंदरू संघीभाव प्रकटिस्ना युग पादयात्रे नारा लोकेश को पोटा जिलानी बाषा पादयात्रे నేను నా పాదయాత్ర తోటి ప్రజా సంక్షేమ పాదయాత్ర తోటి బద్వేలుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు సీనయ్య శ్రీనివాసులన్న ఇద్దరు కూడా నా పాదయాత్రకు నాకు సంఘీభావం తెలియజేసినారు. అలాగే పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి సుదమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంఎల్సి డిసిపింద్ర రెడ్డి గారు అలాగే పట్టణ ప్రథమ పౌరులైనటువంటి మన రాజగోపాల్ రెడ్డి అన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా పాలన విషయానికి వస్తే ఈ రోజు నేను చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ పాదయాత్ర ఈ రోజు బద్వేల్కి అక్షరాల 926 కిలోమీటర్లకు చేరుకుంది. నా పాదయాత్ర మొత్తం కూడా ప్రజలు ఒకటే నినాదం ఇస్తా ఉన్నారు. ఉండాలి జగన్ ఉంటాడు జగన్ అనే నినాదం ఇస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న పాలనలో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రజలకు తోడు నీడ చేయూత భరోసా వసతి దీవెన విద్యా దీవెన మొదలగు పథకాల ద్వారా ప్రజలందరూ కూడా లబ్ధి పొందినారు. మరొక్కసారి విశ్వసిస్తూ జగనన్నను మరొక్కసారి వన్స్ మోర్ అంటూ జగనన్నను ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అదే మాదిరిగా పూర్వం ఒక సామెత ఉంది, ఎద్దేడ్చినటువంటి వ్యవసాయం ఏడింతలు ఎదగదు. రైతుల చావులు కోరినటువంటి రాష్ట్రం గాని దేశం గాని ఎప్పుడు సుసంపన్నమైన దేశం కాదు అని చెప్పేసి మనకు పూర్వం ఒక సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు జగనన్న పాలనలో రైతు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు భరోసా కింద వెన్ను తట్టి చెప్తా ఉన్నాం. ప్రజల రైతులు కూడా చాలా సంతోషంగా రైతు భరోసా తీసుకుంటూ ఈ రోజు పంటలను పండించుకుంటా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అదే మాదిరిగా విద్యాపరంగా చూస్తే పిల్లలకు విద్యార్థులకు నాంది పలుకుతూ అక్షరాల 53,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి విద్యకు యువతకు భవితకు ఖచ్చితంగా నాంది పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక సాధారణమైన పార్టీ కాదు, ఇది ప్రజా పార్టీ, ఇది ప్రజా సంక్షేమ పార్టీ. పార్టీకి 4 మూల స్తంభాలు ఉన్నాయి. 1 ఇక్కడ ధర్మం, 2 నీతి, 3 న్యాయం, 4 చట్టం. వీటికి పైకప్పుగా సత్య విశ్వసనీయతకు సమానమైనటువంటి పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొక్క మారు ప్రజలందరూ కూడా సుదమ్మ గారిని అలాగే జగనన్నను మళ్ళా తిరిగి 2024 లో సుదమ్మ గారిని శాసనసభ్యురాలుగా జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఏకమై మమేకమై ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి మరొక్కసారి ప్రభంజనాన్ని సృష్టిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.